కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు వేసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొండపి మండలం పేట్లూరు గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ వారు గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో బ్లీచింగ్ చెల్లించారు. అనంతరం యేసురత్నం ఫౌండేషన్ అధినేత అరితోటి బాబురావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో సహకరించాలని తెలిపారు. ప్రపంచాన్ని గడగల్లాడిస్తున్నారు కరోనా వైరస్ని. చైనాలో మొదలయ్యి చైనాలో ఎంతో ప్రజలను భయభ్రాంతులు చేసినటువంటి ఈ కరోనా వైరస్ ఇప్పుడు ఇటలీని కూడా గడగల్లాడిస్తుంది. ఇటలీతో కాకుండా ప్రపంచ దేశాలు అన్ని దేశాలని గడగల్లాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన దేశమైనటువంటి భారతదేశానికి కూడా సోకి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పటి వరకు దాదాపు 800 పైకీలకు ప్రజల నుంచి ఈ కరోనా వైరస్ సోకి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న తరుణంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కర్ఫ్యూని విజయవంతం చేయడం జరిగింది. ఆ కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం 31 వరకు, కేంద్ర ప్రభుత్వం 14 వరకు పొడిగించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వివిధ ప్రాంతాల్లో యేసురత్నం ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫౌండేషన్ తరఫున మనం పెట్లూరు పంచాయతీ కొండేపు గ్రామానికి వచ్చి ఇక్కడ శానిటైజేషన్లో భాగంగా బ్లీచింగ్ని, స్ప్రేని, క్లోరిన్ స్ప్రేని, అలాగే మాస్కుల్ని, గ్లౌస్ని సప్లై చేసి కరోనా గురించి భయపడాల్సిన పని లేదు, ఇది మనము మినిమం డిస్టెన్స్గా 1 మీటర్ దూరంలో ఉండి మనం పాటిస్తే ఈ కరోనాను నిర్మూలించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మన పంచాయతీలో పెట్లూరు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మన ఫౌండేషన్ తరఫున ముందుకొచ్చింది. ప్రజలు భయపడాల్సిన పని లేదు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం ఈ కరోనా నుంచి నిర్మూలిద్దామని చెప్పి కోరుకుంటూ సహకార సంస్థల ప్రజలందరినీ కోరుకుంటూ మీడియా ప్రతినిధులకు, పెట్లూరు గ్రామ ప్రజానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ మీరు నివారణ చర్యలు పాటించండి, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం.